ఒకప్పుడు చెత్త ఏరుకున్న ఇప్పుడు ఓ ఫేమస్ యాక్టర్, ఒకప్పుడు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఒక అందాల తార ఇప్పుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇటీవల బాలీవుడ్ బబుల్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సక్సెస్కి ముందు పడిన బాధల గురించి వెల్లడించింది. ఏ రంగంలోనైనా సరే విజయం సాధించాలంటే బలమైన సంకల్పంతో కష్టపడాలి. డబ్బు పాపులారిటీ సంపాదించడం అంత సులభమేమీ కాదు. చాలామంది చిన్న సమస్యలకే భయపడిపోయి సాదాసీదా జీవితానికి పరిమితమవుతూ ఉంటారు. కొందరు మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయరు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇన్స్పైరింగ్ సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. వారిలో ఇండియన్ టీవీ యాక్ట్రెస్ దివ్యాంక త్రిపాఠి ఒకరు. ఈ ముద్దుగుమ్మ టీవీ ఇండస్ట్రీలో బీభత్సమైన స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ పేరు గుర్తింపు ఆమె దృఢత్వానికి సంకల్పానికి నిదర్శనం. ఆమె ప్రయాణం పూలపాన్పు కాదు. జీవితంలో ఆమెకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. వాటన్నిటినీ తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ నేడు హైయెస్ట్ పేడ్ టీవీ యాక్ట్రెస్లలో ఒకరిగా నిలిచారు. ఒకప్పుడు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఈ అందాల తార ఇప్పుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇటీవల బాలీవుడ్ బబుల్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సక్సెస్కు ముందు పడిన బాధల గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఇన్స్పిరేషనల్ లైఫ్ జర్నీ హాట్ టాపిక్గా మారింది. దివ్యాంక నటించిన మొదటి సోప్ డ్రామా బాను మెయిన్ తేరీ దుల్హన్, ఇందులో ఆమె 6 ఏళ్ళు నటించింది. ఆ హిట్ సీరియల్తో హిందీ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఇంకొక సీరియల్లో ఆమెకు ఆఫర్ రావడానికి ఏకంగా 3 ఏళ్ళు పట్టింది. దివ్యాంక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక షో ముగిశాక ఆర్థిక వ్యవహారాలు మేనేజ్ చేసుకోవడంలో చాలా కష్టాలను ఫేస్ చేశానని తెలిపింది. ఒక ప్రాజెక్ట్ ముగియడం అంటే ఉపాధి కోసం కొత్త పోరాటం మొదలైందని అర్థం అన్నట్లు ఆమె మాట్లాడింది. ఆ సమయంలో బిల్లులు ఈఎంఐల వంటి ఖర్చులను చెల్లించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడిందట. ఈ కష్టాల సమయంలో డబ్బు కోసం ఏ పనినైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేదట. బతకడం కోసం ఎంత చిన్న పని అయినా ఏ పాత్రకైనా తనను తాను సిద్ధం చేసుకున్నానని దివ్యాంక వివరించింది. 2,000 రూపాయలు లేదంటే 5,000 రూపాయలు ఇలా చిన్నపాటి డబ్బులు వచ్చే పని చేయడానికైనా ఒప్పుకునేదానిని అని ఆమె చెప్పుకొచ్చింది. చివరికి ఖాళీ టూత్పేస్ట్ బాక్సులను కూడా ఏరుకున్నానని చెప్పింది. ఇలాంటి చెత్తను సేకరించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని సేవ్ చేశానని వెల్లడించింది. ఒకనొక సమయంలో ఈ చెత్తను అమ్మడమే జీవనాధారమైందని తెలిపింది. పెంపుడు కుక్కకు ఆహారంతో సహా నెలవారీ అవసరాలను కవర్ చేయడానికి ఆదాయాన్ని పొందడం ఆమెకు ఒక పెద్ద ఆందోళనగా ఉండేదట. పొదుపు చేసే అలవాటు ఉండడం వల్ల అనేక కష్ట సమయాల నుంచి బయటపడ్డానని దివ్యాంక వెల్లడించింది. ఎల్లప్పుడూ కొంత డబ్బును పక్కన పెట్టమని ఒకరు సలహా ఇచ్చారని చెప్పింది. సంపాదనతో చిన్న బంగారు నాణేలను కొనుగోలు చేసి వాటితోనే రోజువారీ ఖర్చులు ఈఎంఐలు కవర్ చేశానని పేర్కొంది. అలా ఈ తార ముందుకు సాగుతూ చివరికి రొమాంటిక్ డ్రామా సిరీస్ ఏ హాయ్ మొహబత్తేన్తో భారీ సక్సెస్ అందుకుంది. దీనితో స్టార్ యాక్ట్రెస్గా అవతరించి ఎక్కువగా రెమ్యునరేషన్ పొందడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ సీరియల్ హీరోయిన్ ఒక్కో ఎపిసోడ్కు 1 నుండి 1.5 లక్షలు తీసుకుంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. దివ్యాంక సీరియళ్లలో మాత్రమే కాకుండా టీవీ షోలలో సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ తార అదృశ్యమనే సోనీ లైవ్ షోతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా పేరు తెచ్చుకుంది.